తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచమంతా వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యల్ని పరిగణలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారి యొక్క రక్షణ కొరకు వారి యొక్క ఆరోగ్యం కొరకు రాష్ట్రమంతటా లాక్డౌన్ ఈరోజు 23వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు మార్చి 31 వరకు అమలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ప్రభుత్వ ఉత్తర్వులు క్లియర్గా డిలినియేట్ చేస్తూ జియో నంబర్ 45 ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుండి రోడ్లపైన ఎక్కడా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ పర్మిషన్ లేదు వాటికి, అంటే బస్సులకు కానీ ఆటోలకు కానీ ట్యాక్సీలకు కానీ, అట్లాగే ఈవెన్ ప్రైవేట్ వెహికల్స్ కూడా పర్మిషన్ లేదు. ప్రైవేట్ వెహికల్స్ కేవలం వాళ్ళు ఏదైనా ఎసెన్షియల్ సర్వీసెస్ ఆ లొకాలిటీలో వాళ్ళ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ షాప్ కానీ కిరాణా షాపుల్లో కానీ వాళ్ళు సామాన్లు కొనుక్కోవడానికి మాత్రమే ఉంది పర్మిషన్. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి లేదు వాటికి, ఈ ప్రైవేట్ వెహికల్స్ కూడా. అదేవిధంగా మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే వెళ్ళడానికి మాత్రం పర్మిషన్ ఉంది. వీటిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కఠినంగా అమలు చేయడానికి ప్రభుత్వం తరఫున, ప్రజల తరఫున పోలీస్ శాఖ పనిచేస్తుంది. మనం ఈరోజు ఈ లాక్డౌన్ రాష్ట్రం అంతా ఎందుకు పెట్టుకున్నామంటే ఆ సమస్య తీవ్రత అలా ఉంది. ఈ వచ్చే వారం 10 రోజులు మనం కరెక్ట్ గా చేసినట్లయితే మనం ఈ సమస్య నుండి బయటపడతాం. ఇది లూజ్ గా వదిలేసి మళ్లీ గుంపులు గుంపులుగా జనము తిరగడము, కలవడము, రోడ్ల మీద ప్రయాణం చేయడం చేసినట్లయితే ఈ సమస్య తీవ్రత పెరిగిపోయి మనం ఇంకా ఎంతకాలం ఈ చర్యలు తీసుకున్నా కానీ దానికి పరిష్కారం దొరకదు. కాబట్టి వన్స్ ఫర్ ఆల్ ఫుల్ కంట్రోల్ రావాలి ఈ సమస్య పైన అంటే మనం 100% లాక్డౌన్ కండిషన్స్ ని మనం స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు కూడా దీని అందరూ అర్థం చేసుకోవాలి. ఇది ప్రజల యొక్క ఇంట్రెస్ట్ లో, పబ్లిక్ హెల్త్ ఇంట్రెస్ట్ లో, పబ్లిక్ సేఫ్టీ ఇంట్రెస్ట్ లో, ప్రతి కుటుంబం, ప్రతి కమ్యూనిటీ, ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి టౌన్, ప్రతి సిటీ, మొత్తం రాష్ట్రం, దేశం, మొత్తం మానవవాళి నిజంగా మనుగడ ఉండాలి అంటే ప్రపంచం అంతా కూడా ఈ లాక్డౌన్స్ అనేది ప్రతి చోట చేస్తున్నారు. ఎక్కడైతే స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారో ఆ సిటీస్ లో, ఆ స్టేట్స్ లో 100% కంట్రోల్లోకి వచ్చింది. ఎక్కడైతే లూజ్ గా ఉండి ఈ మెజర్స్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా లాక్డౌన్ ఎఫెక్టివ్ గా ముందుకు వెళ్ళలేదో అక్కడ చాలా సమస్య తీవ్రమైపోయి కొన్ని వేల మంది చనిపోవడం జరుగుతున్నది, కొన్ని వందల శవాలు ప్రతిరోజు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ జీవోలో ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారమే అంటే ఈవినింగ్ 7 నుండి మార్నింగ్ 6 వరకు, ఇప్పుడే గౌరవ చీఫ్ సెక్రటరీ గారు చెప్పినట్లుగా నోబడీ విల్ బి అలౌడ్, నో సర్వీసెస్ విల్ బి దేర్ ఎక్సెప్ట్ మెడికల్ సర్వీసెస్. అంటే మనము డే టైమ్ ఈ కిరాణా షాపులు కానీ కూరగాయల షాపులు కానీ ఏవైతే పర్మిట్ చేస్తున్నామో అవి 7కి అన్ని కూడా క్లోజ్ అయిపోతాయి. అట్లాగే పెట్రోల్ పంపులు కూడా క్లోజ్ అయిపోతాయి. ఈవినింగ్ 7 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ సర్వీసెస్ అవి కూడా అవైలబుల్ ఉండవు. ప్రజలెవరు కూడా రోడ్ల మీదకి రాకూడదు 100%. ఆటోలు కానీ ట్యాక్సీలు కానీ పర్సనల్ వెహికల్స్ కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ బస్సెస్ కానీ ట్రైన్స్ కానీ ఏవి కూడా ఈ టైంలో తిరగవు 100%. అలాగే డే టైం
ఏదైతే మిగతా విండో ఉందో ఈ ఎసెన్షియల్ సర్వీసెస్ తెచ్చుకోవడానికి మాత్రమే ఈ విండోని ఇవ్వడం జరిగింది ప్రజలకు. అంటే ఇది ఒక కాలనీలో ఉన్న మనిషి ఒక 1-2 కిలోమీటర్స్ లోపలనే తిరగాలి ప్రైవేట్ వాహనాల్లో. ఈ కెనాట్ గో ఫార్. అట్లాగే నో ఆటోస్, నో టాక్సీస్, నో బస్సెస్, నో పబ్లిక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఈవెన్ ఫర్ ఫార్దర్ డిస్టెన్సెస్. 100% దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి అన్ని పోలీస్ కమిషనర్స్ కు, అలాగే అందరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్స్ కు ఇప్పుడే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్ట్రాటజీలో భాగంగా మొత్తము రాష్ట్రం అంతా కూడా ప్రతి పోలీస్ స్టేషన్ ఏరియాల్లో చెక్ పోస్టులు పెడతారు. చెక్ పోస్టులు పెట్టి ప్రతి మనిషి, రోడ్డు మీద తిరుగుతున్న మనిషి ఈ జీవో ప్రకారము ఆ నియమాలకు అనుగుణంగా ఉందా లేదా, అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ తీసుకోవడానికి వస్తున్నాడా లేదా, ఎంత దూరం ఉంది అతని ఇల్లు, ఇదానికి అవసరం ఉందా లేదా, అట్లాగే ఇది పర్మిటెడ్ వెహికలా కాదా అని చెక్ చేసి పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ఈ విషయం తెలిసి కూడా మళ్లీ మళ్లీ చెక్ పోస్ట్ల దగ్గర దొరికితే వాటి వెహికల్స్ ని మనం సీజ్ చేయడం జరుగుతుంది. అలాంటి వెహికల్స్ ని ఈ లాక్డౌన్ ఉన్నంత కాలం అంతా వాటిని ఒక స్టాక్ యార్డ్ లో పెట్టి మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత ప్రజలకు అది రిటర్న్ చేయడం జరుగుతుంది వెహికల్స్. కాబట్టి దయచేసి ప్రజలెవరు కూడా ఈ ఆటోలు గాని, ట్యాక్సీలు గాని, మిగతా ప్రైవేట్ వాహనాలు గాని తీసుకొని బయటికి రాకూడదు. ప్రైవేట్ వాహనాలకి జియోలో ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటంటే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకోవాలి అంటే దగ్గరున్న షాప్ కు వెళ్లి, లేదా కూరగాయలు తెచ్చుకోవాలి అంటే, లేదా ఒక హాస్పిటల్ కు వెళ్లాలంటే అంత మాత్రం మనకే దానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు మార్నింగ్ నుంచి చూసినట్లయితే కొన్ని ఆటోలు తిరుగుతున్నాయి. అట్లాగే పర్సనల్ వెహికల్స్ కూడా చాలా మంది ఒకటే వెహికల్ పైన ఇద్దరు రైడ్ చేయడం, లాంగ్ డిస్టెన్సెస్ రావడం చేస్తున్నారు. ఇది పర్మిటెడ్ వెహికల్స్, ఎసెన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉందో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే వాళ్ళు, ఎమర్జెన్సీ సర్వీసెస్ లో పనిచేసే వాళ్ళు, అట్లాగే ప్రైవేట్ సెక్టర్ లో కూడా ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ గా జీవో కింద ఎగ్జెంప్ట్ చేయడం జరిగిందో, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులు, ఇలాంటి వాటికి మాత్రమే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ని పర్మిట్ చేయడం జరుగుతుంది. మిగతా జనరల్ పబ్లిక్ అందరికీ కూడా ఈ కాలనీలో 1-3 కిలోమీటర్స్ లోపలనే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కిరాణా షాపుల్లోనే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వెజిటబుల్ మార్కెట్స్ లోనే వాళ్ళు సామాన్లు కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో దిస్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ టుడే. ఎవరైనా మళ్లీ మళ్లీ వయోలేషన్ అంటూ చేస్తే ఈ చట్టం చాలా కఠినంగా ప్రవర్తించేటటువంటి చట్టం. ఇది ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ ఏదైతే ఉందో 1897, దీని క్రింద అన్ని పవర్స్ కూడా ప్రభుత్వ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ సీజ్ చేసి ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ పబ్లిక్ సేఫ్టీ మళ్లీ లాక్డౌన్ కంప్లీట్ అయిన తర్వాత రిటర్న్ చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా గమనించాలి అని చెప్పి చెప్తున్నాం. అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వయోలేషన్ చేసే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ కూడా మళ్లీ మళ్లీ రిపీట్ చేస్తే క్రిమినల్ కేసెస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది.